हाई फ्रेंड्स वेलकम टू पीजे किचन फ्रेंड्स ना चैनल एवरैना फस्ट टाइम चूसिनट्लयिते प्लीज़ सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडी दानि द्वारा नेनु अप्लोड चेसे प्रति वीडियो कूडा मीरु मिस काकुंडा चूडोच्चु। इक्कड वच्चेसी नेनु मीकु बॉर्बन बिस्केट तो आइस क्रीम एला चेसुकोवालो चूपिस्तुन्नानु। दानि कोसम ओक पैन नि तीसुकोनि दानिलो ओक 1/2 लीटर मिल्क नि इला याड चेशानु फ्रेंड्स। फ्रेंड्स ई वीडियो नच्चिनट्लयिते प्लीज़ लाइक चेयंडी शेर चेयंडी अलागे कामेंट चेयडम मात्रम मर्चिपोवद्दु। मीकु इलांटि रेसिपीस कावालन्ना नाकु किंद कामेंट सेक्षन लो चेप्पंडी। इक्कड मिल्क बॉईल अवुतुन्नप्पुडे किंद ओक गिन्नेलो 1 टेबल स्पून कॉर्न फ्लोर तीसुकुन्नानु फ्रेंड्स। ई कॉर्न फ्लोर गनुक मी इंट्लो अवेलबుల్ लेकपोते मीरु मैदा कूडा यूज चेयोच्चु। అది కూడా సేమ్ క్వాంటిటీ 1 స్పూన్ తీసుకోండి। దాని ఇప్పుడు ఏం చేయాలంటే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటితోటి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి। కలిపి ఇలా గిన్నెని పక్కన పెట్టుకోవాలి। చూసారా ఇలా ఫాస్ట్ గా కలుపుకోవాలి। ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ మీద మిల్క్ ని పొంగొస్తున్నప్పుడు ఇలా చెక్క గరిటె తోటి ఈ విధంగా కలుపుకోవాలండి। ఇవి కండెన్స్డ్ మిల్క్ అన్నమాట మనం రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రెండ్స్। ఈ మిల్క్ రెడీ చేసుకునేటప్పుడు మీరు ఇలా పాన్ లోనే రెడీ చేసుకుంటే మిల్క్ మాడిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట। సో ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను। పాలు ఒక పొంగు వచ్చేటప్పుడు మనం షుగర్ ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి। పాలు ఇప్పుడు దగ్గర పడేంత వరకు కూడా మనం గరిటె తోటి కలుపుకుంటూనే ఉండాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ మిక్సర్ ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకొని పాలు మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। సో ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది అన్నమాట పాలు ఉడకడం। సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్ తీసుకున్నాను। బర్బన్ బిస్కెట్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి। దీనిలో ఆల్మోస్ట్ బిస్కెట్ ప్యాకెట్ మొత్తం నేను యాడ్ చేసేసుకున్నాను। ఈ బిస్కెట్స్ అనేది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి। టోటల్ గా బిస్కెట్స్ అన్నీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్। యాడ్ చేసి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను। ఇలా మనకి పౌడర్ రెడీ అయిపోయింది। దీన్ని ఇప్పుడు పక్క పెట్టుకోవాలండి। ఆల్రెడీ స్టవ్ మీద మన కండెన్స్డ్ మిల్క్ బాయిల్ అయిపోయింది। దీన్ని ఇప్పుడు పక్క పెట్టేసుకొని చల్లారనివ్వాలండి। బాగా చల్లారిపోవాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి। సో బాగా చల్లారిన తర్వాత ఇదిగోండి బాగా చల్లిన తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ను కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి। కరెక్ట్గా నేను ఇప్పటికీ సరిపడినంత యాడ్ చేశాను। నేను రెడీ చేసుకున్నది కూడా ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్కి సరిపడినంత రెడీ చేసుకున్నాను అన్నమాట। ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది 2 రోజుల నుంచి తీసుకున్నాను। కాచిన పాల మీద మీగడండి, ఆ మీగడ్ని యాడ్ చేసేసాను। ఇప్పుడు వీటిని మిక్సీ పట్టడమేనండి। ఇదిగోండి ఫామ్ అయిపోయింది మనకి, మీరు చూసుకోండి। స్ట్రక్చర్ అనేది ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ రావాలి, చూసారా? ఇలా జారుడుగా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు। సో దీన్ని ఇప్పుడు ఎయిర్ టైట్నర్ బాక్స్లో తీసుకున్నాను। దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి। చూసారా స్ట్రక్చర్ చక్కగా ఫామ్ అయింది। దీన్ని ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 4 అవర్స్ తర్వాత అండి, ఇది 4 అవర్స్ తర్వాత తీసాను। ఇది ఇప్పుడు కుల్ఫీ స్ట్రక్చర్లో ఉంది। దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే 4 అవర్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇదిగోండి మిక్స్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే బౌల్లో వేసుకోవాలండి। చూసారా కలర్ కూడా చేంజ్ అయింది బిఫోర్ దానికి ఇప్పటికి। ఇదిగోండి ఇది మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు అనమాట। చూసారా కలర్ కూడా మంచిగా వచ్చింది। సో దీన్ని ఇప్పుడు 6 అవర్స్ నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి। చూసారా చాలా బాగా ఫామ్ అయింది, ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను। ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి। చూసారా ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాక్లెట్ ఐస్ క్రీమ్లా వచ్చేసింది। దీనిలో మనం ఎసెన్స్ కానీ ఏది యూస్ చేయక్కర్లేదు, చక్కగా బిస్కెట్ స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాక్లెట్ ఐస్ క్రీమ్లా ఉంది సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.